గుంటూరు అమరావతి రోడ్డులో నిబంధనల పేరుతో వినాయక విగ్రహాల్ని మున్సిపల్ అధికారులు చెత్త ట్రాక్టర్లో తీసుకువెళ్లడాన్ని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలముడి రవీంద్ర తప్పుబట్టారు. నిబంధనల పేరుతో విగ్రహాలను తొలగించటాన్ని తీవ్రంగా ఖండించారు. విగ్రహ తయారీదారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ప్రతి ఒక్కరూ ఏం జరుగుతుందో ఒక ప్రేక్షకులాగా చూస్తున్నారు. ఏమి చేయలేక దుర్మార్గాలు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో దేశంలో ప్రజలందరూ స్వాతంత్రం వచ్చినాక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాసి అన్ని మతస్థుల నివసించు సెక్యులర్ కంట్రీని ప్రాస్తారు. ఎవరు అయినా ఎవరు మతాలను అయినా వారు ప్రేమించవచ్చు. ఎవరు మనోభావాలు ప్రతి ప్రజలు దెబ్బతీయకపోయిన ఉద్దేశంతో ఈ రాజ్యాంగం రూపొందించారు. కానీ దురదృష్టం, ఈ రాష్ట్రంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి కాకుండా వినాయకులు బొమ్మలు తయారు చేస్తూ కార్మికులు నీటి పని నుంచి కార్మికులు వాళ్ళ ఇది పని ఉండిపోయే వాళ్ళ బంగారం తాకలు తీసి కార్ల నుంచి తయారు చేస్తున్నారు. పండుగ చెత్త ట్రాక్టర్లు వేసుకెళ్ళి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అత్యుత్సాహం చూపిస్తున్నారు, ప్రజలు చూపిస్తున్నారు. అర్థం కాదు, దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి దుర్మార్గ చర్యల్ని ఇమీడియట్గా మీరు ఆపివేయాలి. అట్లాగే కమిషనర్ గారు వాళ్ళని సస్పెండ్ చేసినందు అన్నారు. సస్పెండ్ చేస్తే అభినందనీయం. ఇట్లాంటి ఇంకా జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మున్సిపల్ కమిషనర్ గారి మీద, ఎస్పీ గారి మీద, కలెక్టర్ గారి మీద. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయొద్దు. వాళ్ళు అత్యంతంగా ప్రేమించేది వినాయక చవితి రోజున వినాయక విఘ్నేశ్వరుడికి ఎటువంటి ఆ సంవత్సరం అంతా విఘ్నాలు జరగకుండా ఆయన పూజ చేస్తారు. కొన్ని యుగాల నుంచి వస్తుంది ఈ సాంప్రదాయం. దీన్ని మీరు ఎట్లాంటి అడ్డుకుంటున్నారు? కొన్ని ఏమని చెప్తున్నారు? కోవిడ్ అని చెప్తున్నారు. 150 మందికి మీరు పెళ్ళిళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టుగా అలా వినాయక బదిలీ పెట్టుకుంటే 100 మందే ఉండాలని చెప్పి ఒక రిస్ట్రిక్షన్తో ఇవ్వండి. అది 50 మందే ఉండాలని చెప్పి పండగ చేసుకుంటారు ఉండాలని చెప్పి ఒక మీరు కోవిడ్ నిబంధనలు పాటిస్తే మేము కూడా ఒప్పుకోము. కోవిడ్ మేము గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టి